తెలంగాణ కాంగ్రెస్ ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్లు స్పష్టమవుతుంది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచి తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్తున్నారు అనడానికి బెంగళూరులో ఐటీ అధికారులు పట్టుకున్న డబ్బే సాక్ష్యం. తెలంగాణ కాంగ్రెస్ కు అధిష్టానం ఢిల్లీలో ఉందా లేక బెంగళూరులోనా అన్నది ఆ పార్టీ శ్రేణులకే అంతుబట్టకుండా ఉంది. కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలవలేమని తేలిపోవడంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి గుట్టల కొద్ది డబ్బు తెలంగాణకు వరదల పారిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం రాత్రి బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో పట్టుబడిన డబ్బే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు. తెలంగాణలో ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బును సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. వీటిని కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు నేరుగా ఖండించకపోవడం గమనార్హం. మరో గంటలో హైదరాబాద్ కు బయలుదేరాల్సిన సొమ్ము ఐటీ అధికారుల చేతికి చిక్కడంతో కాంగ్రెస్ నేతలు తేలుకుట్టిన దొంగల గప్చుప్ అయిపోయారు. పంచాయతీ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్రమ సొమ్ముడు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కర్ణాటకలోని పలువురు కాంట్రాక్టర్లు, ఆభరణాల షాపుల యజమానులు, రాజకీయ నాయకుల ఇండ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో సుల్తాన్ పాషియా ప్రాంతంలోని ఆత్మానంద కాలనీలో ఉన్న ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో అక్రమ సొమ్ము దాచిపెట్టారని ఐటీ అధికారులకు ఓ వ్యక్తి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ ఇంట్లోని ఓ గదిలో 23 అట్టపెట్టెల్లో 42 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సొమ్ము దొరికిన ఇల్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సోదరి అశ్వతమ్మది. ఆమె భర్త అంబికాపతికి బృహన్ బెంగళూరు మహానగర పాలికే కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పెద్దలు ప్రతి టెండర్లోనూ 40% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించి వార్తల్లో నిలిచిన వ్యక్తి ఈయనే. అశ్వతమ్మ మాజీ కార్పొరేటర్ కూడా. డబ్బు విషయమై అంబికాపతిని, అశ్వతమ్మను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి వ్యాపార బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి సంబంధించిన 5కు పైగా ప్రాంతాల్లోని ఇండ్లు, కార్యాలయాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసు ఐటీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి బదిలీ చేసినట్టు సమాచారం. సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డబ్బు ఐటీ అధికారుల కంట పడకుండా కాపాడుకునేందుకు ఇంట్లోని వారు విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి డబ్బు దొరికిన ఫ్లాట్ అంబికాపతిది అయినప్పటికీ ఆయనకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి అందులో ఉంటున్నాడు. సోదాల కోసం అధికారులు రాగానే బెంబేలెత్తిపోయిన ఆ వ్యక్తి వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లి సోదాలు మొదలుపెట్టిన అధికారులు బెడ్రూమ్ కు తాళం వేసి ఉండడాన్ని గమనించారు. ఇంట్లో మనుషులుండగా బెడ్రూమ్ కు తాళం ఎందుకు వేశారని నిలదీయడంతో ఆ వ్యక్తి నీళ్లు నమిలాడు. తాళం తీయాలని అధికారులు ఆదేశించడంతో తన వద్ద లేదని, డ్రైవర్ వద్ద ఉండదని బదులిచ్చాడు. ఆశ్చర్యపోయిన అధికారులు యజమాని ఇంటి పడకగది తాళం చెవులు కారు డ్రైవర్ వద్ద ఉండటమేంటని నిలదీశారు. అప్పుడే ఐటీ అధికారులకు ఇక్కడ పెద్ద వ్యవహారమే ఉందని అనుమానం వచ్చింది. ఆయన పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉండడంతో డ్రైవర్ ను రప్పించి తలుపులు తెరవాలని గట్టిగా ఆదేశించారు. అప్పటికీ ఆ ఇంట్లోని వ్యక్తి సహకరించకపోవడంతో డ్రైవర్ ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేసి అతన్ని ఇంటికి రప్పించి గది తలుపులు తెరిచారు. అక్కడ ఉన్న డబ్బు గుట్టలను చూసి విస్తుపోయారు. బెంగళూరులో దొరికిన 42 కోట్ల అక్రమ సొమ్మును చెన్నై గుండా తెలంగాణకు తరలించడానికి నిందితులు ప్రయత్నించినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది.
శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఈ పనికి పురమాయించినట్టు తెలిసింది. KA04NA5959 నంబర్ల కారును ఇందుకోసం వాడుకోవాలనుకున్నట్టు తెలిసింది. గంటలో డబ్బును తరలించాలని యత్నించగా ఐటీ అధికారులు వచ్చి పడడంతో కుట్ర బయటపడింది. అంబికాపతికి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అంబికాపతితో కీకీపాటు పార్టీలోని పలువురు కీలక నేతలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నగదు తరలింపు కార్యక్రమాలను ఇతనే నిర్వహిస్తాడని తెలుస్తున్నది. కర్ణాటకలోని గత బీజేపీ సర్కార్ కాంట్రాక్టర్ల నుంచి 40% కమిషన్ను వసూలు చేసిందనే ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతకు మించి అన్నట్టు 50% కమిషన్ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎలక్షన్ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి దానిని తెలంగాణకు పంపే కుట్ర జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అంబికాపతి కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నచ్చిన వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించి ఆయా టెండర్లలో 5.5% నుంచి 50% వరకు కమిషన్ వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన కాంట్రాక్టులకు బిల్లుల విడుదల కోసం కూడా కమిషన్ను డిమాండ్ చేసినట్టు తెలిసింది. తాజాగా దొరికిన సొమ్ము అలాగే వచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, వ్యాపారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది. కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా అంబికాపతి, ఆయన సన్నిహితుడు కెంపన్న అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో ఈ కమిషన్ వ్యవహారం బయటకు పొక్కలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.